నేను సంధ్య మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గోడెల్లి గ్రామంలో కేటీఆర్ జన్మదిన సందర్భంగా మీ కృషి హోమ్ లో విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటీఆర్ జన్మదిన వేడుకలు కృషి హోమ్ పిల్లలతో జరుపుకోవడం ఆనందంగా ఉంది అని అన్నారు అనంతరం హరితహరం లో భాగంగా మొక్కలు నాటి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేశారు కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి గౌడవెల్లి గ్రామంలో ఉన్నటువంటి కృషి హోమ్ లో చిన్న పిల్లలైనటువంటి పిల్లలకు వాళ్ళ సమక్షంలో కేటీఆర్ గారి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది అదే విధంగా ఆ పిల్లలకు పరీక్షా సామాగ్రి దాంతో పాటు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఏదే విధంగా అయితే హరితహారాన్ని ప్రోత్సహించాలి చెట్లను నాటాలి అన్నటువంటి నిర్ణయంతో ఉండి కేటీఆర్ గారు పిలుపుని ఇవ్వడం జరిగింది నాకు బుక్కీలు వేయడమో దండలు వేయడమో పేపర్ రాయిడ్ వేయడమో ఫ్లెక్సులు పెట్టడమో కాదు మీకు ఏమన్నా నిజంగా కూడా ప్రేమ ఉంటే మీరు చెట్లు నాటండి నాకు అదే చాలా గొప్ప అని ఆయన ఒక పిలుపుని ఇవ్వడం జరిగింది దాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ ఆశ్రమంలో మనం చెట్లు నాటే కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా నా వెంట ఉన్న యువత గత 20 సంవత్సరాలుగా నాతో నడుస్తున్నటువంటి యువకులందరూ కూడా నేను ఏ మంచి కార్యక్రమం చేసినా ఎప్పుడు పిలిచినా అన్ని విధాలుగా అందుబాటులో ఉంటూ నాకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి సోదరులందరికీ అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి మరి బతకలేనటువంటి పరిస్థితుల్లో పిల్లలను చదివించలేనటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ తల్లిదండ్రులు లేయడము కొంతమంది తల్లిదండ్రులు లేకుండా ఉన్నటువంటి పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా మరి అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి అందరికీ మరి ఈ కార్యక్రమం నిర్వహించి కేటీఆర్ గారు ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపును మనం పూర్తి చేస్తూ మరి రాబోయే కాలంలో ఖచ్చితంగా కాబోయే ముఖ్యమంత్రి కేటీఆరే మనకు అందరూ కూడా తెలుసు మరి తప్పకుండా కేటీఆర్ గారికి ఏ పిలిపిచ్చినా మనందరం కూడా ఆయనకు వెన్నుదన్నుగా ఉండి బంగారు తెలంగాణ అభివృద్ధిలో మనం కూడా పాల్పంచుకోవాలని తెలంగాణ అభివృద్ధిలో మనం కూడా భాగస్వాములు కావాలని ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి ఎన్నికలతో సంబంధాలు 5 సంవత్సరాలకు ఒకసారి ఉంటాయి ఓ పార్టీ రావచ్చు ఒక వ్యక్తి రావచ్చు ఒక లీడర్ కావచ్చు పోవచ్చు కానీ ఇల్లవేళలా ప్రజలకు అన్ని రకాలుగా అందుబాటులో ఉంటూ నాకు సహకరిస్తున్నటువంటి అందరూ కూడా పేరు పేరున ముఖ్యంగా ఈ కృషి హోమ్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు దీన్ని అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా యువకులు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు మీరు మంచి చదువుకొని ఉన్నత చదువులు చదువుకొని మీరు అభివృద్ధిలో సాగాలని మరి మీరు కూడా ఈ తెలంగాణలో మీరు కూడా భాగస్వాములు కావాలని రాబోయే కాలానికి మీరే యువకులు యువత మీరే ఒక మీ యొక్క ఆధ్వర్యంలోనే భారతదేశం ముందుకెళ్లాలని మీ అందరూ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కృషి హోమ్ వాళ్ళకి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరించినటువంటి మా గ్రామ సర్పంచ్ గారు కానీ అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి యువకులు పెద్దలు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తాము గౌడవెల్లి కృషి హోమ్ లో అనాథాశ్రమంలో పిల్లలకి పరీక్షా సామాగ్రిని అదేవిధంగా కేటీఆర్ గారి పిలుపుని అందుకొని హరితహార ప్రోగ్రాంని ఈ కృషి హోంలో నిర్వహించడం జరిగింది చెట్లు నాటే కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత పిల్లలకి పరీక్షా సామాగ్రిని పంపిణీ చేసి మరి ఈ పరీక్షా సామాగ్రితో పాటు పిల్లలను ఉత్సాహపరుస్తూ అదేవిధంగా ఇంతకుముందే ఈ పిల్లలకి నేను స్పోర్ట్స్ ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరిగింది ఆటల పోటీలు నిర్వహించి వాళ్ళకు బహుమతి కార్యక్రమాలు కూడా ఇవ్వడం జరిగింది మరి ఇదే విధంగా హరితహారాన్ని ప్రతి ఇంటిలో ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున నిర్వహించినట్టయితే కేసీఆర్ చెప్పిన విధంగా కేసీఆర్ గారు ఏ విధంగా అయితే చెప్పారు మరి చెట్లు నాటితే మనకు వర్షాలు బాగా ఉంటాయి కుంటలు చెర్లాలకు కూడా నీళ్ళు వస్తాయి మరి బంగారు తెలంగాణ బాటలో ఈ హరితహారం కూడా ఒక ప్రధానంగా మనకు ఇంపార్టెంట్గా మనం చూస్తూ ఉన్నాం తప్పకుండా ముఖ్యమంత్రి గారు కానీ కేటీఆర్ గారు కానీ ఏ కార్యక్రమం ఇచ్చినా దాన్ని దిగ్విజయం చేసి ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా కార్మిక సోదరులకు ఏ విధంగా అయితే వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తూ మంచి కార్యక్రమాలు నిర్వహిస్తే వాళ్ళకి మేము అవార్డు కూడా ఇవ్వడం జరిగింది మే ఫస్ట్ రోజు మరి ఇదే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి కేటీఆర్ గారు భవిష్యత్తులో మంచి
कार्यक्रम प्रजल मन चुरगनी बंगार तेलंगा मेम भागस्वामुल वाले विनू ये पीपचना मुझे सागता सदर्भंग मैं केटीआर गारी पुटन रोज शुभाकांक्ष Family Restaurant Navet East Hill Crossroads. Our specialties: biryani, kebabs, Mughlai, Indian, Chinese, and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering, sadhpayam kaladu. Madras, Surya Orthopedic Hospital prakana East Hill Crossroads Mariyu, Chakrapuram Crossroads Kushayguda.